ఇల్లందులో పోలింగ్ సామాగ్రి పంపిణీ పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రియాంక పరిశీలించారు. సింగరేణి పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సిబ్బంది సామాగ్రి పంపిణీ తీరును పరిశీలించి అధికారులకు ఎన్నికల అధికారి పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 5 నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామన్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారి ప్రియాంక తెలిపారు. అందుకే నమస్కారం. ఈరోజు మన జనరల్ ఎలక్షన్స్ తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో భాగంగా ఇల్లందు కాన్స్టిట్యున్సీలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం జరిగింది. ఇక్కడ ఇల్లందు కాన్స్టిట్యున్సీలో మనకి 241 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దానికోసమే ఈరోజు సింగరేణి హై స్కూల్లో ఇది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని పెట్టడం జరిగింది. మనకి ఆల్ ఖమ్మం నుంచి అండ్ ఆల్ 5 కాన్స్టిట్యున్సీ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ నుంచి పోలింగ్ స్టాఫ్ని అలాట్ చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక పిఓ, ఒక ఎపిఓ అండ్ 2 ఓపిఓస్ అలాట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ మటీరియల్, స్టాట్యూటరీ పేపర్స్, ఈవీఎంస్ అండ్ నాన్ స్టాట్యూటరీ పేపర్స్ అన్నిటి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు లంచ్ చేసుకుంటున్నారు. ఆఫ్టర్ దాట్ దే విల్ డిస్పాచ్ టు దర్ పోలింగ్ స్టేషన్స్. సో ఇన్ ద కాన్స్టిట్యున్సీలో 5 మోడల్ పోలింగ్ స్టేషన్స్, ఒకటి పీడబ్ల్యూడి పోలింగ్ స్టేషన్, ఒక యూత్ అండ్ 3 ఉమెన్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆల్ అరేంజ్మెంట్స్ విత్ రిగార్డ్ టు పోలింగ్ స్టేషన్స్ కూడా మేము ఆల్ అరేంజ్మెంట్స్ పోలింగ్ పార్టీస్ రీచ్ దెన్ ఈరోజు వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు పోలింగ్ స్టేషన్స్. రేపు మార్నింగ్ పోలింగ్ కోసం వీఆర్ ఆల్ రెడీ. అండ్ ప్లాస్టిక్ అంటే సార్.